సెప్టెంబర్ 6 తర్వాత వాళ్ళు ఏదో కూటమయ్యారు, ఇదయ్యారు అదయ్యారు, మీ గ్రాఫ్ పడిపోయిందా అన్నారు. ఆ రోజు బాగుండింది, ఈరోజు తగ్గింది, సెన్సెక్స్ మాదిరి ఇట్లా పెరుగుతుంది ఇట్లా తగ్గుతుందని చెప్తా ఉన్నారు. నేను ఈరోజు మళ్ళీ చెప్తా ఉన్నా, అదే ప్రెస్ క్లబ్ వేదికగా చెప్తా ఉన్నా, డిసెంబర్ 11 నాడు టీఆర్ఎస్ పార్టీ తనంతట తానుగా తెలంగాణలో అధికారంలోకి రాకపోతే నేను రాజకీయాల నుంచి సన్యాసం తీసుకుంటా. నా సవాల్ని స్వీకరించే దమ్ము, నా సవాల్ని స్వీకరించే సత్తా, ఈరోజు మేము గెలుస్తామని జబ్బలు జరుచుకుంటున్నా ఏ పార్టీ నాయకుడికైనా ఉందా, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఇంకా ఇతర నాయకులు కానీ, నేను పేర్లు తీసుకోను, ఎవరికైనా ఉందా నేను సవాల్ చేస్తాను. డిసెంబర్ 11 నాడు మేము ఓడిపోతే నేను మళ్ళీ రాయకల్లో మీకు కనబడిన మీతను కలవను, మీ ఇండ్ల సమస్యలు కూడా నా సంబంధం లేదు. అప్పుడు చిన్న ఈ సవాల్ స్వీకరించే ధైర్యం ఎవరికైనా ఉందా మీరు వాళ్ళని అడగండి. ఒక చిన్న రిక్వెస్ట్ సార్, మీరు ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారు కాబట్టి గెలిస్తే, మీరు ఒకవేళ గెలిచి వస్తే మీ మొదటి మీట్ ద ప్రెస్ కూడా ఇక్కడే పెట్టాలని మా ప్రెసిడెంట్. లెట్స్ డూ ఇట్ ఆన్ డిసెంబర్ 12, ఈరోజు ఒప్పుకుంటాను. ఒకవేళ ఒకవేళ ఓడిపోతే మళ్ళీ నేను మిమ్మల్ని కలవను, అది కూడా చెప్తాను. కేటీఆర్ గారు, మీ పేరు అండి. దిస్ ఈజ్ బ్రహ్మాజీ ఐ న్యూస్. ఇది ఇటీవల 2 సర్వేలు వచ్చాయి, ఒక సర్వే మీకు అనుకూలంగా వస్తే మరో సర్వే మహాకూటమికి అనుకూలంగా వచ్చింది. ఈ సర్వేలది కొంచెం ఓటర్ల మీద ప్రభావం చూపిస్తుంది. మీరు చెప్పిన ఒక సర్వే సత్యనారాయణ గారు, బ్రహ్మాజీ